పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసేందుకు జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల తయారీపై కళాశాలల మరియు పాఠశాలల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలకు సాధారణ రంగుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు. వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వెనుకబడిన తరగతుల శాఖ అధికారి సాయిబాబా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అందుకే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలపై విద్యార్థులకు శిక్షణతో పాటు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దుర్గామాత గానివండి గణేష పండుగ గాని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను వాడకుండా కేవలం మట్టితో చేసిన విగ్రహాలనే వాడితే దానివల్ల ఎంత లాభాలు ఉంటాయి అని సవివరంగా చెప్పడం జరిగింది. చాలా క్యాంప్స్ కండక్ట్ చేసి చాలా అవేర్నెస్ తెచ్చి మేము కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా దాదాపుగా ఒక 3 నుంచి 4 వేల వరకు గత సంవత్సరం నుంచి మట్టి వినాయకులు అందరికీ కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. మాకు మట్టి వినాయక తయారీ విధానం ద్వారా ఎన్నో లాభాలని మాకు చెప్పారు. దానివల్ల జరిగే లాభాలు మేము తెలుసుకున్నాము. మట్టి వినాయక తయారీ విధానం అనేది దానివల్ల మాకు ఎన్నో లాభాలు ఉన్నాయని మాకు అవగాహన కల్పించారు. వినాయకుని తయారీ శిక్షణ కేంద్రాన్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది దేనికంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ని వాడకుండా పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉండే మట్టి గణేష్ని కానీ పసుపుతో చేసే గణేష్ని కానీ లేకపోతే ఇలా న్యాచురల్ మెటీరియల్స్ తోటి చేసే గణేష్ని మాత్రమే వాడాలి. గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో అది మన న్యాచురల్ వాటర్ బాడీస్ని కలుషితం చేస్తుంది. అలాగే మన ఒక స్టడీ ప్రకారం 250వ సంవత్సరానికి ఓషన్స్లో చేపల కంటే ప్లాస్టికే ఎక్కువ దొరుకుతుంది అని చెప్పి అలాంటి స్టడీస్ ఆధారంగా దాన్ని ఏదైతే రివర్స్ చేయడానికి ప్రయత్నించే ప్రాసెసే ఇది మనము.